అధ్యక్ష తాగునీటి సమస్య ఉండే గతంలో చాలా ఘోరం ఎండాకాలంలో ఎలక్షన్ వలన పెద్ద బాధ భయం బిందెల ప్రదర్శన అనేది బంద్ అయిపోయింది రాష్ట్రంలో ఆల్మోస్ట్ జీరో డౌన్ ఎక్కడో కార్నర్లు ఎక్కడో చోట ఒకటి అర చిన్న చిన్న సమస్యలు ఉంటే ఉండవచ్చు కానీ చాలా భారీగా ఖర్చు పెట్టి పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసి పట్టుబట్టి టైం బౌండ్ ఎగ్జిక్యూట్ చేసి మంచినీటి సమస్యకు అంతం పలికినాం అధ్యక్ష ఇది నేను చెప్తలేను అధ్యక్ష సాక్షాత్తు ఆ జల్ శక్తి శాఖ మంత్రి గారు మొన్ననే పార్లమెంట్లో చెప్పినారు గజేంద్ర సింగ్ షెకావత్ గారు వారు చెప్తూ కూడా అక్కడ మా పార్టీ ప్రభుత్వం లేదు అయినా ఎక్కడ మంచి జరిగినా చెప్పడం బాధ్యత నేను అనౌన్స్ చేస్తా ఉన్నా చాలా ప్రౌడ్గా అని చెప్పి వారు స్వయంగా లోక్సభలో చెప్పినారు అధ్యక్ష లోక్సభలో చెప్పినారు రాజ్యసభలో చెప్పినారు హండ్రెడ్ పర్సెంట్ ట్యాప్తోని ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి నీళ్లు సప్లై చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ వెయ్యాలని చెప్పిన ఇది అచీవ్మెంట్ కాదా అధ్యక్ష ఆరు దశాబ్దాలు ఎన్ని గోసలు పడ్డం మంచి ఎన్ని కథలు ఎనభై ఐదులో నేను సిద్దిపేట ఎమ్మెల్యే అయితే ఎండాకాలం నా బతుకో యుద్ధమే అధ్యక్ష ఇరవై ఎనిమిది వార్డులు ఉండేటి అప్పట్లో సిద్దిపేట మున్సిపాలిటీలో వాడుకో ట్రాక్టర్ పెట్టి ఆ యుద్ధాలు ఆ పోరాటాలు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా నేను బస్తీ బస్తీ తిరుగుతూ ఎంత గోసపడమో మా తెలుసా అధ్యక్ష ఈరోజు ఒక సిద్దిపేట కాదు రాష్ట్రంలో ఏ మూలలో కూడా మారుమూల గోండు గూడెంలో ఆదివాసీ గూడెంలో లంబాడి తండాలో కూడా ఆ సమస్యకు వాక్యం పలికినాం దాన్ని అభినందిస్తలేరు అధ్యక్ష సరే ప్రజలైతే రోజు అద్భుతంగా వాళ్ళ ఇందులోకే పోతున్నాం అధ్యక్ష పైపుల ద్వారా నలాల నీళ్ళ ద్వారా పరిశుద్ధమైన నీళ్ళ ద్వారా మిత్రులు అంటారు మీరు మీరే ఇచ్చినరా మొత్తం మేము ఉన్నప్పుడు ఏం లేకుండా ఉండే బోరింగ్ వాటరు కలుషితమైన వాటరు బిల్లులు కట్టలేక సర్పంచులు చచ్చిపేటలు ఆ మోడలు ఆలు ఆ బాధ చాలా చాలా తీక్షణంగా తీసుకొని ఇదే సభలో మేము ఓట్లు అడగము నెక్స్ట్ టైం లోపల చేయకపోతే అని చెప్పి దాన్ని పూర్తి చేసినాం